హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమలాని. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడడం. ఆంధ్రాలో జేడీ కొత్త పార్టీ అని చెప్తున్నారు. గతంలో జనసేనకి పోటీ చేసి ఓడిపోయారు. దాని గురించి ఇప్పుడు నష్టం ఏంటి, లాభం ఏంటి అని మీ మాటలు సార్. జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టాలి అనే ఆలోచన నిజానికి ఆయన సర్వీస్ నుంచి బయటకు వచ్చిన రోజు నుంచి చేస్తూనే ఉన్నాడు. ఈ రోజున కొత్తగా పార్టీ అనౌన్స్ చేశాడు, కానీ ఆయన సర్వీస్ నుంచి బయటకు రావాలి అనుకున్న రోజే రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన ప్రధానంగా రైతు సమస్యల గురించి మాట్లాడాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఏపీలో, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు. ఆ టైం నుంచి ఆయన ఏదో కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టే ఆలోచనతో ఉన్నాడు అనే మాట బలంగా వినిపించింది. కానీ ఆయన జనసేన యాప్ చేసుకున్నాడు, యాప్ చేసుకుని జనసేనలోకి వెళ్ళిపోయాడు. ఆయన వైజాగ్ ఎంపీగా కంటెస్ట్ చేశాడు. ఆయన నిజానికి గెలిచే పరిస్థితే, అప్పట్లో ఆయనకి ఒక ఇమేజ్ ఉంది, జగన్ని అరెస్ట్ చేసినటువంటి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ వర్కౌట్ అయింది. అవినీతిని అంటే అవినీతి చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టడు. అంటే మనకు పాత రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైనా సిన్సియర్ ఆఫీసర్ ఉంటే అతనికి ప్రజలు ఒక టైటిల్ ఇచ్చేసేవాడు, నిప్పులాంటి మనిషి అని. ఎన్ రామారావు గారి సినిమా ఒకటి ఉండేది ఆ రోజుల్లో, నిప్పులాంటి మనిషి, ఈ టైటిల్ ఇచ్చేవాళ్ళు, ప్రజలు ఇచ్చేసేవాళ్ళు స్వచ్ఛందంగా. అలాంటి నిప్పులాంటి మనుషులు జాబితాలో ఈయన కూడా ఉన్నాడు. కాబట్టి పబ్లిక్ ఈయన వైపు కొంచెం ఆశగా చూసింది. పైగా బ్యూరోక్రాట్, కొంత సిస్టమ్ గురించి తెలుసు, కాన్స్టిట్యూషన్ చదువుకుని ఉన్నాడు, కాబట్టి మంచి సేవ చేస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. జనరల్గా మనకి ఒక అభిప్రాయం ఉంది, అంటే మనం ఓటేస్తున్నాం. ఇప్పుడు ఏ నాయకుడికి అయినా సరే ఓటర్ ఓటేస్తే గెలుస్తాడు వాడు. ఓటర్ ఏ ఉద్దేశంతో వేస్తున్నాడు ఓటు అంటే, వాళ్ళని రాజును చేయటం కోసం కాదు, తనకి సేవ చేస్తాడు అనే ఉద్దేశంతో, ఒక సర్వీస్ అతని నుంచి పొందొచ్చు అనే ఉద్దేశంతో ఓటేస్తాడు. వాళ్ళు కూడా అదే చెప్తారు, మేము ప్రజాసేవ కోసం వచ్చామని. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారండి మీరు అని ఎవరిని అడిగినా ఎన్టీ రామారావు గారు కూడా అదే చెప్పాడు. ఇంతకాలం నా సినిమాలు ఆదరించినటువంటి ప్రజలకు ఏదైనా చెయ్యాలి అనిపించి ప్రాంతీయ పార్టీ పెడుతున్నాను అన్నాడు ఆయన. ఎవరైనా సరే పార్టీ పెట్టేటప్పుడు ఇదే మాట చెప్తారు, మేము ప్రజాసేవ చేయటం కోసం వచ్చాము అంటారు. అలాగే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కంటెస్ట్ చేసేటప్పుడు కూడా ప్రజాసేవ కోసం వచ్చామంటారు. ప్రజాసేవ అని వాళ్ళు అంటారు, వీళ్ళు మనకు సేవ చేస్తారు అనే ఉద్దేశంతో ప్రజలు ఓట్లేస్తారు. ఫైనల్గా వీళ్ళు మంత్రుల్లో మరొకటో అయ్యి వీళ్ళకి కనీసం యాక్సెస్ కూడా ఇవ్వరు. ఈ ఓటరు తను ఓటేసి ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేని కలవటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఒకవేళ అదే ఎమ్మెల్యే మంత్రి అయితే అతన్ని కలవటానికి ఇంకా కష్టపడాల్సి ఉంటుంది, అసలు యాక్సెస్ దొరకదు. మళ్ళీ ఎలక్షన్లో అతను నిలబడితే, తన దగ్గరికి వస్తే, అప్పుడు మాట్లాడే అవకాశం ఏదైనా దొరికితే దొరుకుతుంది, లేకపోతే లేదు. ఒకవేళ ఓడిపోతే దొరుకుతుంది. ఇది మన వ్యవస్థ. కాబట్టి ఇలాంటి వ్యవస్థలో కొంచెం కాన్స్టిట్యూషన్ చదువుకున్నవాడు, బ్యూరోక్రాటు, ఇతనైతే బాగుంటుంది అనేటువంటి ఒక హోప్ ఆ టైంలో కనిపించింది. ఇదే అభిప్రాయం జయప్రకాష్ నారాయణ మీద కూడా ఉండేది జనాలకి. ఆయన రాజకీయాల్లోకి అంటే సర్వీస్ నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన స్వచ్ఛంద సంస్థగా మొదలుపెట్టాడు లోక్సత్తాన్ని, తర్వాత పొలిటికల్ పార్టీ చేశాడు. పొలిటికల్ పార్టీ చేసిన తర్వాత ఒకే ఒక సీటు గెలిచాడు ఆయన. ఆ గెలిచిన సీటు కుకట్పల్లిలో గెలిచాడు ఆయన అంతవరకే, ఆ తర్వాత లేదు. ఆ పార్టీని కూడా ఆయన రద్దు చేశాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ అదే మార్గంలో అన్నట్టుగా అంటున్నారు, కానీ నిజానికి నిన్న ఆయన పార్టీ అనౌన్స్ చేస్తూ చేసినటువంటి ఉపన్యాసం విన్నాను నేను. ఆయన చాలా స్పష్టంగా ఇదే మాట చెప్పాడు, ప్రజలకి సేవ చేయాలి, సేవ చేయటం కోసమే నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, సర్వీస్లో వీళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటో నేను చూశాను ఒక అడ్మినిస్ట్రేటర్గా, కాబట్టి వీటికి రెమెడీస్ ఏమిటి అనేది నాకు తెలుసు, నేను దాని మీద మాట్లాడదలుచుకుంటున్నాను ప్రజలతో, మాట్లాడి ప్రజాక్షేత్రంలో నిలబడి
పని చేసేటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తాను, ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు అయితే ఈ పార్టీ వెనకాల ఎవరున్నారు అనే పరిశోధనలు మొదలైనాయి ఇమ్మీడియట్గా. ఎవరైనా సరే ఏదైనా పిలుపు ఇచ్చినా మాట మాట్లాడినా దీని వెనక ఎవరున్నారు అనేది చెక్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారింది. ఈ ప్రోగ్రామ్ ఎవరు చేస్తున్నారు అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. అంటే ఇతను ఆల్రెడీ జనసేనలో ఉన్నాడు, బయటకు వచ్చేసాడు దానిలో నుంచి, కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ఇది ఫ్లోట్ చేయిస్తున్నారనేది ఒక అభిప్రాయం. ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించాడు ఇది ఓట్లు చీల్చడానికి, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటంలో అలాగే కాపు ఓట్ బ్యాంకుని చీల్చటం, ఈ రెండు లక్ష్యాలతో ఈయనతో పార్టీ పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 1000 కోట్లు ఇచ్చి అని కొంతమంది మాట్లాడుతున్నారు. 1000 కోట్లు ఇచ్చి అంత ఇది ఉంటుందని నేనైతే అనుకోను. డబ్బులు ఇచ్చి పార్టీ పెట్టించారని కూడా నేను అనుకోవడం లేదు. ఆయనకి పార్టీ పెట్టాలనేటువంటి ఆలోచన ప్రారంభం నుంచి ఉంది. మధ్యలో జనసేనలోకి వెళ్ళాడు. ఈ మధ్య ఆయన తెలంగాణ ఎన్నికల సందర్భంగా వచ్చి బర్రెలక్కను కలిశాడు. ఆవిడ ఒక నమూనాగా చూశాడు ఆయన. ఆ మోడల్ని ఏపీకి అడాప్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో వచ్చాడు అక్కడికి. అయితే బర్రెలక్క మోడల్ ఏపీలో ఇంప్లిమెంట్ చేయటం అనేది లేదు, ఈ మోడల్ని తీసుకెళ్ళి అక్కడ ప్రజలకు చూపించడం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు. దానికి గ్రాస్ రూట్ నుంచి అంటే సడన్గా ఎమర్జ్ అయింది. అక్కడ ఒక ఇష్యూ ఉంది, నిరుద్యోగం ఉంది, ఆ నిరుద్యోగాన్ని అడ్రస్ చేస్తూ తన ప్రయాణం ప్రారంభించింది ఆ అమ్మాయి. ఆ ఏరియాలో అట్రాక్ట్ అయింది, వాళ్ళు ప్రమోట్ చేశారు. నిరుద్యోగులు తమ వాయస్గా చూశారు ఆ అమ్మాయిని. అట్లా జేడీ లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు జేడీ అంటలేదు, ఆయన జాయింట్ డైరెక్టర్ కాదు, లక్ష్మీనారాయణ అంతే. నిన్న కూడా అన్నాడు ఆయన నన్ను జేడీ అనద్దు అని. కాబట్టి ఉత్త లక్ష్మీనారాయణ ఆయన మాజీ అధికారి, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ. ఇంకొక ఐపీఎస్ అధికారికి మొన్నే ఇబ్బంది జరిగింది తెలంగాణ ఎన్నికల్లో. ఇక్కడ బీఎస్పీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాను అని చెప్పి ఒక ఐపీఎస్ అధికారి ఆ పార్టీ పగ్గాలు చేపట్టి డిపాజిట్ కూడా కోల్పోవడం చూసాం. కాబట్టి ఈయన ఏ మేరకు రేపు ఎన్నికల్లో ఏపీ ఎన్నికల్లో ప్రభావం వేస్తాడు సొంత పార్టీతో, ఇంతవరకు ఆ పార్టీకి యంత్రాంగం లేదు. ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు అభ్యర్థుల్ని పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత ఈ వచ్చినటువంటి అభ్యర్థులందరూ పోటీ చేసి ప్రజల్లోకి వెళ్ళి తమ సిద్ధాంతాన్ని చెప్పి, నిజానికి ఎప్పుడో పెట్టుండాలి ఈ ఐడియా ఉన్నప్పుడు, ఎన్నికల కంటే చాలా ముందు నుంచే యాక్టివిటీలో ఉండాలి. అయితే ఆయన స్వయంగా చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ప్రజా సమస్యల మీద రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు, ఏపీకి సంబంధించిన అనేక విషయాలు ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ పరిష్కారాలు ఏమిటి, పరిష్కారాలకున్న అవకాశాలు ఏమిటి అనే దగ్గర లేదు. ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నటువంటి లోపాల గురించి ఒక ఉద్యమ స్ఫూర్తితో మాట్లాడినట్టుగా ఎప్పుడు అనిపించలేదు. ఆయన ఉపన్యాసాలు చాలా విన్నాను నేను. ప్రజలు సఫర్ అవుతున్నారు అని మాట్లాడటం వేరు, కానీ నిర్దిష్టంగా ఈ రంగాలలో ఈ ఏరియాలలో ప్రజలు ఈ సమస్యలకు గురవుతున్నారు, వాటికి కారణం ఇది, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు ఇవి అని ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం నిర్దిష్టంగా చేయలేదు ఆయన. ఇప్పుడు చేస్తాడేమో చూడాలి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు, కాకపోతే ఎలక్షన్ టైంలో డెఫినెట్గా కొన్ని నియోజకవర్గాల్లో ఆయన అభ్యర్థుల్ని నిలబెడతాడు, జనం కూడా వస్తారు. అంటే యూత్కి రాజకీయాల్లో పాల్గొనాలి అనేటువంటి కోరిక ఉంది, ఎక్కడైనా ఒక ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి యూత్ ఉంది. ఆ మధ్యకాలంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ కంప్యూటర్లు నేర్చుకుని అమెరికా వెళ్ళిపోవాలనే మూడ్లో రాజకీయాలని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. అంటే విద్యార్థి రంగం నుంచి సెకండరీ లీడర్షిప్ వచ్చేది ఇదివరకు అన్ని రాజకీయ పార్టీలకి, కాంగ్రెస్కి కావచ్చు, బీజేపీకి కావచ్చు,
వీటన్నిటికీ సెకండరీ లీడర్షిప్ అనేది విద్యార్థి సంఘాల నుంచి వచ్చేది. విద్యార్థి సంఘాలు ఆల్మోస్ట్ మూతపడిపోయిన సందర్భంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఒకప్పుడు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, అలాగే డిఎస్ఓ, ఏబీవీపీ ఇవన్నీ ఉండేవి కాలేజీల్లో. ఇప్పుడు ఏవీ లేవు, అన్నీ వైండప్ అయిపోయినాయి. అంటే మీకు ఎప్పుడైతే చైతన్య నారాయణ ఎడ్యుకేషన్ వచ్చేస్తుందో విద్యార్థి సంఘాలకు అక్కడ పని లేకుండా పోయింది. స్టూడెంటు మార్నింగ్ 7 o'clock వెళితే నైట్ 8:30 ఇంటికి వెళ్ళే పరిస్థితి. సో గతంలో లాగా విద్యార్థి సంఘాలు యాక్టివ్గా లేకపోవడంతో ఏ రాజకీయ పార్టీకి సెకండరీ లీడర్షిప్ రాలా. ఆ వాక్యూమ్ ఉంది, ఆ వాక్యూమ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ యూత్ చాలామంది సివిల్స్ వైపు చూస్తున్నారు. ఇదివరకట్లాగా కంప్యూటర్ హవా అయిపోయింది, ఐటీ గొడవ అయిపోయింది. ఇప్పుడు చాలామంది డిగ్రీకి వెళ్ళి సివిల్స్ వైపు పెడితే ఎలా ఉంటుంది అనే మూడ్లో ఉన్నారు. ఈ మూడ్ క్యాప్చర్ అవుతుంది ఈయన పార్టీ పెట్టడం వలన. ప్రజెంట్ యూత్లో ఉన్నటువంటి మూడు ఇటువైపు టర్న్ అయి వీళ్ళు డెఫినెట్గా ఈయన అప్రోచ్ అవుతారు. అంటే బ్యూరోక్రాట్ మీద ఉండేటువంటి నమ్మకం ఉంటుంది వీళ్ళకి, పిల్లలకి. సో యూత్ అట్రాక్ట్ అవుతుంది ఆయన పార్టీకి. అది కూడా మిడిల్ క్లాస్ యూత్, మిడిల్ క్లాస్ యూత్ డెఫినెట్గా అట్రాక్ట్ అవుతుంది. లక్ష్మీనారాయణ గారిని కలుస్తారు వాళ్ళు, వాళ్ళలో నుంచి కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాడు ఆయన. బర్రెలక్క మోడల్ని ఇంప్లిమెంట్ చేస్తాడు వీళ్ళతో. అంటే సోషల్ మీడియాలో మీరు రెగ్యులర్గా మీరు ఏ ఏరియా కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నారో ఆ ఏరియా ప్రాబ్లమ్స్ మీద మీరు మాట్లాడండి, దాన్ని అంటే ప్రజలకి క్యాచీగా ఉండేలాగా మాట్లాడండి, విమర్శ సూటిగా ఉండేలాగా మాట్లాడండి, అవతలాలకు తగలాలి, అది వైరల్ అవ్వాలి. తద్వారా మీరు పాపులారిటీ సంపాదించుకొని ఆ పాపులారిటీ మీద ఓట్లు సంపాదించండి అనే ఒక వ్యూహాన్ని ఇస్తాడు. కానీ ఆయన మనీ అంటే ఓట్లు కొనటం, ఓట్ల కోసం ప్రచారానికి ఏదో డబ్బులు కేటాయించడం అలాంటి పరిస్థితి అయితే లేదు. ఆ ప్రోగ్రాం లేదు ఆయన దగ్గర. ఆల్రెడీ ఇంతకుముందు అంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ జీరో బడ్జెట్ పాలిటిక్సే చేసే ప్రయత్నం చేస్తాడు ఆయన. ఒకవేళ లక్కీగా 1-2 seats గెలిస్తే ఆయన గెలిచిన ఎటువైపు నిలబడతాడు అనేది వచ్చే ఎన్నికల్లో వాళ్ళ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పార్టీ పెట్టిన తర్వాత, ఇప్పుడు చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టాడు ఇలాగే, ఫలితం రాకపోయేసరికి ఒక్కసారి డీలా పడ్డాడు. డీలా పడిపోయి ఇమ్మీడియట్గా దాని నుంచి బయటపడాలనుకున్నాడు ఆయన. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఆఫర్ వచ్చిందో ఇమ్మీడియట్గా టెంప్ట్ అయ్యాడు ఆయన. 1000 crores అమ్ముకున్నాడు పార్టీ అనే మాట ఆ రోజున వినిపించింది. ఈ రీసెంట్గా మన్సూర్ అలీ ఖాన్ కూడా చిరంజీవి మీద ఆ కామెంట్ చేశాడు, 1000 crores అమ్ముకున్నాడు పార్టీని అని. అమ్ముకున్నాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే, ఆ రోజు ఏకే యాంటోనీ గారు చిరంజీవి గారి ఇంటికి వచ్చి చెప్పిన ప్రతిపాదనలు అన్నిటికీ అంగీకరించి ఆయన పార్టీని విలీనం చేసి తర్వాత కేంద్రంలో మంత్రి పదవి అనుభవించి కాంగ్రెస్ పార్టీ అంటే యూపీఏ గవర్నమెంట్ ఇంటికి వెళ్ళిపోగానే ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. అయిపోయింది అనుకున్నాడు ఇక. కానీ ఈ రోజుకి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయలేదు ఆయన అధికారికంగా. అలాగని కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీస్లో ఎప్పుడూ ఆయన కనిపించడు. అలా ఈ పార్టీని కూడా ఒకవేళ ఫలితం రాలేదు కాబట్టి షట్టర్ దింపేస్తాను అనేది కాకుండా నిరంతరం ప్రజలలో ఉండేలాగా, ప్రజలతో ఉండేలాగా ఒక క్యాడర్ని తయారు చేసి, ఒక నిర్మాణాన్ని తయారు చేసి ప్రజలు ఎప్పుడైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటే వాటిని పట్టించుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేసేటువంటి ఒక గ్రూప్ను ఆయన డెవలప్ చేయగలిగితే ఈరోజు కాకపోతే ఇంకొక 3-4 ఎన్నికల తర్వాత అయినా ఒక ఫలితాన్ని చూస్తాడు ఆయన. ఎవరికి ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. ఎన్టీఆర్కి వచ్చింది ఆ రోజున. ఎన్టీఆర్కి పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు అంటే దానికి తగ్గ గ్రౌండ్ ఉంది. అప్పుడు వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్ ఫిల్ చేయడానికి లెఫ్ట్ పార్టీలు కలిసి పోటీ చేయాలనుకునేవి ఆ రోజుల్లో. ఆ ప్రయత్నం జరుగుతూ ఉండగా సడన్గా ఎన్టీఆర్ వచ్చి క్యాప్చర్ చేశాడు దాన్ని. ఆ అవకాశాన్ని వాడుకున్నాడు ఆయన. చిరంజీవి వచ్చినప్పుడు ఆ అవకాశం లేదు.
అవకాశం లేని టైంలో పార్టీ పెట్టాడు. ఆయన పార్టీ పెట్టి అంటే ఆయన పార్టీ పెట్టడమే వైఎస్ వ్యూహంలో భాగంగా పెట్టాడు, పార్టీ పెట్టడానికి కూడా డబ్బులు తీసుకున్నాడు అన్నవాళ్ళు ఉన్నారు. ఈ విమర్శలు ఉంటాయి. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ జగన్మోహన్ రెడ్డి ఫ్లోట్ చేశాడు దీన్ని, ఆయన డబ్బులు ఇచ్చి పెట్టించాడు అంటున్నారు కదా, పాల్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు కూడా 500 కోట్ల ఆఫర్ వచ్చింది అని కూడా మాట్లాడాడు పాల్. ఇలా డబ్బులు పెట్టి పెట్టిస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం ఈయన పని చెయ్యబోతున్నాడు అని ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ వీటిలో పూర్తి వాస్తవాలు ఉండాలి అనే ఏం లేదు. ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు అలాగే ఉన్నాయి. అంటే మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. ఏదైనా అమ్మకం కొనుగోలే, ఓటర్ కూడా అమ్మకం కొనుగోలు మీదే ఉన్నాడు. ఎంత ఇస్తారు, ఎవరికి ఓటెయ్యాలి అనే దాని మీద చర్చ జరుగుతోంది బయట. రేపు ఎన్నికల్లో ఓటు ఎంత కమ్ముడు అవుతుంది అనేది కూడా, ఏ సీటు ఎంత కమ్ముతున్నారు, ఎవరి దగ్గర ఎంత కలెక్ట్ చేస్తున్నారు, డబ్బుల వ్యవహారమే నడుస్తుంది ఎన్నికల్లో. ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ను గనక బలంగా నమ్మి ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తే ఇమ్మీడియట్గా రాదు కానీ ఒక 2 ఎన్నికల తర్వాత, రేపు ఎన్నికల్లో మ్యాక్సిమం గెలిస్తే ఒక సీటు గెలవగలరు, 2 గెలిస్తే గొప్పే. ఓటమి విజయానికి తల్లి అని భావించి ప్రజాక్షేత్రంలో కృషి చేస్తే ఒక గుర్తింపు పొందే అవకాశం ఉంది. అలాగే 2-3 ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక రోల్ మోడల్, వీళ్ళకి రామారావు గారు ఒక రోల్ మోడల్, వాళ్ళకి ఆ ఏరియాలో ఉన్నటువంటి వాక్యూమ్ ఉపయోగపడింది అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అందరికీ కుదరదు అట్లా, వాళ్ళకి కుదిరింది, వీళ్ళు కష్టపడాలి. ఈ కష్టపడకుండా ఫలితం రాలేదు కాబట్టి షట్టర్ దింపేస్తామనే ప్రోగ్రామ్ పెట్టుకోకుండా కాన్స్టెంట్గా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాబ్లం అదే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఒక ఎన్నికలో మాట్లాడిన మాట ఇంకో ఎన్నికలో మాట్లాడాల. మొదటి ఎన్నికలో ఆయన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, నేను తెలుగుదేశం బీజేపీతో కలిసి ప్రయాణిస్తాను, నేను అభ్యర్థులను నిలబెట్టను, అలాగే వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేస్తాను అన్నాడు, చేశాడు, గెలిచింది, అయిపోయింది. 2014 ఎన్నికల్లో ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసాడు. ఆయన బయటకు వచ్చి వామపక్షాలతో కలిసి విడిగా ఒక కూటమి పెట్టాడు, పెట్టి కంటెస్ట్ చేశాడు ఎన్నికల్లో. చేసి చంద్రబాబుని లోకేష్ని తిట్టకుండా తిట్టాడు ఆయన ప్రజాక్షేత్రంలో నిలబడి. అదే మంగళగిరి ఏరియాలో మొదటి మీటింగ్ పెట్టాడు ఆయన. లోకేష్ మీద తీవ్రస్థాయిలో దాడి చేశాడు. అవినీతి అంటే నిజానికి మొన్న చంద్రబాబు మీద పెట్టినటువంటి కేసు వ్యవహారంతో సహా మాట్లాడాడు ఆయన. ఆ రోజే 2014లో మాట్లాడాడు, అయిపోయింది. అంటే కన్సిస్టెన్సీ పోయింది. మొదటి ఎన్నికలో సమర్థించాడు, 2 ఎన్నికలో వ్యతిరేకించాడు, రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మళ్ళీ వీళ్ళిద్దరిని భుజాన వేసుకున్నాడు, చంద్రబాబుని లోకేష్ని. దీంతో జనాల్లో అతని మీద నమ్మకం సడలింది, జనసేన మీద నమ్మకం సడలింది. ఈ సడలినటువంటి నమ్మకం దీన్ని క్యాప్చర్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది అతనికి, లక్ష్మీనారాయణ గారికి. సో జనసేన ఎక్కడ ఫెయిల్ అయిందో దాన్ని మనం క్యాప్చర్ చేయాలి, ఆ వాక్యూమ్ని అని అనుకుంటున్నాడు ఆయన. సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, తనకు ఒక ప్లాన్ ఉంది. డెఫినెట్గా రేపు ఫలితం రాకపోతే షట్టర్ దింపే ఆలోచన చేయడానికి, ఫలితాలు వస్తాయని కూడా అనుకుంటున్నట్టుగా అనిపించలేదు నిన్న ఆయన మాట్లాడిన ధోరణిని బట్టి. తను కూడా గెలుస్తాను గెలవను అనేటువంటిది ఆయన క్లారిటీ ఉంది అని నేను అనుకోవడం లేదు. తను ఎంపీగా పోటీ చేయొచ్చు బహుశా మళ్ళీ తిరిగి, అదే వైజాగ్ నుంచి. అలాగే తన దగ్గరకు వచ్చినటువంటి పిల్లలతో ఎమ్మెల్యేలుగా పోటీ చేయించవచ్చు. ఏది ఏమైనా ఒక కొత్త ఆర్గ్యుమెంట్ అయితే బయటకు వస్తుంది. రేపు రాబోయే ఏపీ ఎలక్షన్స్లో బర్రెలకు ఎలాగైతే ఆవిడ నిలబడ్డ పోటీ చేసిన నియోజకవర్గం కంటే కూడా స్టేట్ వైడ్ ప్రచారం అయింది, నిజానికి ఆవిడ
ఆవిడ వలన కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఫెచ్ అయింది. ఇక్కడ కూడా లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టడం ద్వారా ఒక కొత్త చర్చను అయితే పట్టుకొస్తాడు, ఒక కొత్త ఆర్గ్యుమెంట్స్ పట్టుకొస్తారు డెఫినెట్గా, ఇంకొంచెం కన్స్ట్రక్టివ్గా, బర్రెలక్క కంటే కొంచెం కన్స్ట్రక్టివ్గా చేస్తారు. ఎప్పుడైనా ఒక అనార్కిజం అనే దానికి ప్రజలు అట్రాక్ట్ అవుతారు, ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ఎక్కడైనా సరే అనార్కిజం అనే దానికి ఒక ప్లేస్ ఉంటుంది, బర్రెలక్క ఆ అనార్గిక్ ప్లేసే, దాన్ని క్యాప్చర్ చేసింది ఆవిడ. ఈయనంత అనార్కిక్గా వెళ్ళగలడా అనేది అనుమానం. ఈయన ఆఫీసరు, పైగా వ్యవస్థని చదువుకున్నవాడు, చదువుకున్నాడని చెప్తున్నాడు ఆయన, రాజ్యాంగం చదువుకున్నాడు కాబట్టి ఆయన అలా మాట్లాడి ప్రజల్ని, అంటే ప్రజల భాషలో మాట్లాడి వాళ్లతో అంతగా మింగిలే ట్రావెల్ అవ్వగలడా అనేది ఒక డౌట్. చూడాలి, ఏదైనా ఒక కొత్త ఆర్గ్యుమెంట్ అయితే పట్టుకురాగలుగుతాడు ఆ పార్టీ పెట్టడం ద్వారా, అది ఏ ప్రభావం వేస్తుంది అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.